నమస్తే. మీరు వింటున్నారు టచ్ ఏ లైఫ్ ఫర్ ఇట్ ట్రాల్ రేడియో. నేను మీ రేడియో హోస్ట్ గీత. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. అమ్మ కావడం అనేది ప్రతి మహిళకు ఒక అపురూపమైన వరం, అనుభవం. తల్లి కాబోతున్నానన్న విషయం స్త్రీకి ఎంత సంతోషాన్ని ఇస్తుందో అంతే ఆందోళనను కూడా పెంచుతుంది. మొదటి నెల నుంచి కాన్పు అయ్యే వరకు మహిళ ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తన ఆరోగ్యంతో పాటు కడుపులోని శిశువు ఆరోగ్యం పైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. గర్భంతో ఉన్నప్పుడు ఆహార విహారాలు, జీవన శైలిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయుర్వేదం ప్రత్యేకమైన పరిచర్యను సూచిస్తుంది. సుఖప్రసవం అవ్వాలన్నా, బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలన్నా కొన్ని తప్పక పాటించాలని చెప్తోంది ఆయుర్వేదం. ఈ విషయాలన్నీ మనకి మరింత వివరంగా తెలియజేసేందుకు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు, స్నిగ్ధ హాస్పిటల్స్ చీఫ్ డాక్టర్ ఉప్పులూరి అనుపమ గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే గీత. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటికే మీరు మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు ఆయుర్వేదంలో. ఇవాళ గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన ఆహారం జాగ్రత్తల గురించి మా శ్రోతలకి తెలియజేయగలరు. తప్పకుండా గీత. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ మన డే టు డే లైఫ్ లో. సో ఇది చాలా, ఇది మాతృత్వం అనేది మన స్త్రీకి చెప్పినట్టుగా ఒక వరం లాంటిది కదా. సో యా, ఈ ప్రెగ్నెన్సీ డెలివరీ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంతా మనకి ఈ రీజువినేటింగ్ గా అండ్ పాజిటివ్ ఎఫెక్ట్ ని ఇస్తుంది మన ఉమెన్స్ లైఫ్ లో. సో అది కొత్త లైఫ్ ని ఇస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. అది కంప్లీట్ గా బిడ్డ పుట్టే ముందు ఒకలాగా, బిడ్డ పుట్టిన తర్వాత ఒకలాగా కంప్లీట్ గా మనం అంతా చేంజ్ అవుతూ ఉంటాం కదా. సో చాలా ఇంపార్టెంట్ ఫేజ్ గా మనం తీసుకుంటాం దీన్ని. సో అలానే ఇంత ఇంపార్టెంట్ లైఫ్ అనేది ఎంత ఈజీగా కూడా జరగదు. ఈ 9 నెలల జర్నీ అనేది ఆ స్త్రీకి అంత ఈజీ టాస్క్ కాదు. మన శరీరంలో చాలా రకమైన మార్పులు శారీరకంగా కానీ మానసికంగా కానీ జరుగుతూ ఉంటాయి. అవునండి. సో వాటన్నిటినీ తట్టుకొని ఒక ఆరోగ్యవంతమైన దీర్ఘాయు కల ఒక శిశువుకు జన్మనివ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. దానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఓకే మ్యామ్. ఆయుర్వేదంలో ఏం చెప్పారంటే, ఫస్ట్ ఈ గర్భం రావడానికి గల కారణాలు, దాన్ని గర్భ సంభవ సామాగ్రి చెప్తారనమాట. అసలు గర్భం తయారవడానికి ఏమేమి ఇంపార్టెంట్ అనేది ముందు చెప్తారు. దాంట్లో మనం ఋతు, క్షేత్రం, అంబు, బీజం ఇవన్నీ కూడా ఈ గర్భ సంభవ సామాగ్రి కింద వస్తాయన్నమాట. ఋతు అంటున్నా అనుకోండి, ఈ ఫర్టైల్ పీరియడ్ అంటే మన ఎప్పుడైతే ఓవులేషన్ అవుతుందో దాన్ని ఋతువుగా చెప్తూ ఉంటాము. అది ఆ ఫర్టైల్ పీరియడ్ లోనే వాళ్ళు కన్సీవ్ అయినప్పుడు మాత్రమే మనకి బేబీ వస్తుంది అనమాట. సో అదే కాకుండా క్షేత్రం, క్షేత్రం అంటే మన రిప్రొడక్టివ్ సిస్టమ్, హెల్దీ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉండడం, హెల్దీ యూట్రస్ ఉండడం, దాన్ని ఇంప్లాంట్ అవ్వడానికి కావాల్సిన హార్మోన్స్ కానీ న్యూట్రిషన్ కానీ అన్ని సరిగ్గా ఉండదని క్షేత్రంగా మనం తీసుకుంటాం. అలాగే అంబు, అంబు అంటే న్యూట్రియంట్స్, ఫీటస్ ఇంప్లాంట్ అయిన తర్వాత దానికి కావాల్సిన ఫుడ్ ఇవ్వడానికి అన్ని, అండ్ ఆ యూట్రస్ కూడా హెల్దీగా ఉండడానికి కావాల్సిన నరిష్మెంట్ అంతా కూడా ఈ అంబు కింద చెప్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ బీజం. బీజం అంటే ఈ హెల్దీ ఓవమ్ అండ్ హెల్దీ స్పెర్మ్. సో ఈ నాలుగు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే గర్భం సాధ్యమవుతుంటుంది అనమాట. సో మనం మెయిన్ గా మనం ఇప్పుడు చెప్పుకునే దాన్ని ఆహారం విహారం గురించి కదా. సో అప్పుడు ఈ బీజం యొక్క, ఫస్ట్ బీజం హెల్దీగా ఉంటేనే దెన్ అగైన్ వాళ్ళ కన్సెప్షన్ కూడా హెల్దీగా ఉంటుంది. సో అందువల్ల ఈ ఎవరైతే భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ పిల్లలు కావాలనుకున్నప్పుడు ఎవరైతే పిల్లల కోసం ప్రయత్నిస్తుంటారో వాళ్ళు ముందుగానే ఇటువంటి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రీ కన్సెప్షన్ కేర్గా మనం చెప్తూ ఉంటాం. సో ఆయుర్వేదంలో ప్రీ కన్సెప్షన్ కేర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సో వన్స్ భార్యాభర్తలు ఇద్దరు డిసైడ్ అయినప్పుడు, పిల్లలు కావాలనుకున్నప్పుడు వాళ్ళు చేయవలసిన పనులు, ఆహార విహారాలు ఏమేమి తీసుకోవాలి, ఎలా లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, ఎలాంటి ప్యూరిఫికేషన్ మెథడ్స్ చేయాలనేది చాలా క్లియర్గా చెప్పారు. సో అందుకని వన్స్ వాళ్ళకి ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు వాళ్ళకి తెలిసిన ఒక వైద్యుని, ఆయుర్వేద వైద్యుని సంప్రదించినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. సో అలా ఈ ఎలాంటి డైట్ తీసుకోవాలనేది సింపుల్ గానే ఉంటుంది, బట్ అగైన్ ఒక పద్ధతిలో తీసుకోవడం అంటే అగైన్ హెల్దీ డైట్ తీసుకోవడం అనేది ఆయుర్వేద వైద్యులు మీకు క్లియర్ గా చెప్పగలరు. ప్లస్ నేను దాన్ని కూడా కవర్ చేస్తాను కొంచెం వరకు. సో అలా డైట్ తీసుకోవడం అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ లీడ్ చేయడం, టైమ్లీ డైట్ అండ్ టైమ్లీ స్లీప్, వాళ్ళు చేసే ఎక్కువ పని చేయకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా మనం కామన్ గా చేసేవే, బట్ ఇంకొంచెం క్లియర్ గా చెప్తూ ఉంటాం అనమాట. అదే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మేము ఆయుర్వేదిక్ లో చెప్పడం స్పెసిఫిక్ గా ఏంటంటే,
ప్యూరిఫికేషన్ మెథడ్స్, పంచకర్మ ట్రీట్మెంట్స్ వి అడ్వైజ్. ఎవరైతే వాళ్ళు నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకి హెల్దీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ తో పాటు పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటే ప్యూరిఫికేషన్ మెథడ్స్, వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అనే డిసీజ్ ఉన్నా, వాళ్ళ క్రానిక్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నా, అండ్ ఆల్సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఆల్వేస్ ఉంటూ ఉంటాయి కదా ఎవరికి, అవన్నీ కూడా క్లియర్ చేసి ఇద్దరు హెల్దీగా ఉన్నప్పుడే, దెన్ వాళ్ళు కన్సీవ్ అయినప్పుడు అప్పుడు చాలా ఆ బేబీ ఫిజికల్ గా చాలా హెల్దీగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళ ఈ మానసిక పరిస్థితి, బోత్ పేరెంట్స్ వాళ్ళ యొక్క సైకలాజికల్ స్టేటస్ కూడా వాళ్ళ బిడ్డ మీద ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ చేసుకోవడం వల్ల వాళ్ళిద్దరు మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళ బేబీ కోసం ట్రై చేయొచ్చు అన్నమాట. సో అలా ఇవన్నీ డీటెయిల్స్ బాగా ఆయుర్వేదిక్ లో చెప్పబడి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇంకొక ఏం చెప్తారంటే, ఎంత ఈ ఫన్స్ కన్సెప్షన్ వచ్చిందనుకోండి, దాని తర్వాత ఎలా చేయాలనేది నేను ఇప్పటికి కంటిన్యూ చేస్తాను. దీన్ని ఒక ఎనాలజీ చెప్తారన్నమాట. ఇక్కడ ఏ విధంగా అయితే మనం ఒక చిన్న కుండ తీసుకుంటాం, ఫుల్ గా బ్రిమ్ వర్క్ ఆయిల్ వేసి దాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్తే జాగ్రత్తగా అంటే ఒక డ్రాప్ కూడా కింద పడకుండా ఎలా అయితే తీసుకెళ్తామో అలా గర్భిణిని అంత జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి చరకాచారుడు చెప్తారన్నమాట. సో అంత జాగ్రత్త తీసుకుంటే గానీ మనకి పుట్టబోయే బిడ్డ హెల్దీగా శారీరకంగా మానసికంగా హెల్దీగా ఉంటుంది అని చెప్పేసి దానికి ఎనాలజీ అలా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో అంత అది చెప్పడం వల్ల దాన్ని అంత జాగ్రత్తగా మనం చూడాలనేది మనం తీసుకోవాలి ఇక్కడ. ఎస్ మ్యామ్. సో ఇది ఏంటంటే, ఈ గర్భం దాల్చిన ఫస్ట్ డే నుంచి ఈ ప్రసవం అయ్యేంత వరకు దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇది గర్భిణి పరిచర్యగా మనం చెప్తూ ఉంటాం. సో అదే యాంటీనేటల్ కేర్, ప్రీనేటల్ కేర్ గా మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ఈ యాంటీనేటల్ కేర్ అండ్ ప్రీనేటల్ కేర్ అనేది ఈ ప్రివెంటివ్, అగైన్ మనం ఆల్వేస్ ఎప్పుడు ఆయుర్వేదిక్ దేని మీద ఫోకస్ అంటే ప్రివెంటివ్ హెల్త్ మీద ఫోకస్ అయి ఉంటుంది కదా. సో ఇది ప్రివెంటివ్ హెల్త్ అండ్ సపోర్టివ్ గా మనకి ఉంటుంది అనమాట. ఓకే మ్యామ్. సో ఇలా ఈ వీటి గురించి అంతా, ఈ యాంటీనేటల్ కేర్, గర్భిణీ పరిచర్య అనేది మనం దీంట్లో ఇప్పుడు చూద్దాం. ఈ గర్భిణీ పరిచర్యలో నాలుగు అంశాలు మనం ముందుగా మెయిన్ గా చూసుకుంటాం. ఆహారం, విహారం, విచారం, ఔషధం. ఓకే, ఆహారం అంటే అగైన్ మన డైట్ చెప్తుంటాం కదా, విహారం లైఫ్ స్టైల్. ఆల్వేస్ ఆహార విహారం అనేది మేము ఆల్వేస్ చెప్తూ ఉంటాం. ఎక్కడ చెప్పినా కూడా ఆహారం ఎక్కడ చెప్తే అక్కడ విహారం అని కూడా చెప్తూ ఉంటాం. డైట్ అండ్ లైఫ్ స్టైల్ రెండు ఆల్వేస్ కలిసి వస్తూ ఉంటాయి అన్నమాట మేము చెప్పే ట్రీట్మెంట్స్ లో కానీ అండ్ అడ్వైస్ లో కానీ. సో అది ఆహార విహారం అండ్ విచారం. విచారం అంటే ఎమోషనల్ స్టేటస్ ఇప్పుడు ఇక్కడ, ఇది కూడా వి హ్యావ్ టు కన్సిడర్ ఎ లాట్ ఈ టైంలో అనమాట. అదేవిధంగా ఔషధం, చిన్న చిన్న ఎలిమెంట్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఈ మెడిసిన్ ఇవ్వడం కూడా అవసరం వస్తుంది అనమాట. ఈ నాలుగిటిని కూడా చూసుకుంటూ ఈ గర్భిణీ పరిచర్య చేయాలన్నమాట. సో యూజువల్గా మనం ఆహారం అనేది ఈ రస ప్రధానం, అంటే ఆహార రసం మనం తీసుకున్న ఫుడ్ నుంచే ఆహార రసం తయారవుతుంది. ఆహార రసంతోనే ఆ బేబీ గ్రోత్ కానీ ఎవరైనా మన బాడీ గ్రోత్ కానీ ఆహార రసం వల్ల వస్తుంది అనమాట. సో అందుకని ఈ డైట్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటాం. సో ఈ ఔషధం ఏమో వీర్య ప్రధానం అంటారు అనమాట ఆయుర్వేదిక్ ప్రకారం. వీర్య ప్రధానం అంటే దాంట్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ మనకి ఏదైతే కండిషన్ ని ట్రీట్ చేస్తున్నామో దాని మీద పనిచేసేలాగా ఉంటాయి. సో బట్ అగైన్ ఈ ప్రెగ్నెన్సీ అనేది మనం, ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్ కదా, నార్మల్ ఫిజియలాజికల్ కండిషన్, సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ కదా. సో అందుకని మనం ఇది డిసీజ్ కాకుండా మనం ఎక్కువ ఆహారం మీదే డిపెండ్ అవుతామని చెప్పేసి మనం ఆయుర్వేద చెప్తూ ఉంటుంది అనమాట. ఆ తీసుకునే ఆహారం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనమాట. సో అందుకని మనం చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాల్సిన ఆహారం చూసుకుంటూ ఉండాలి అనమాట. ఇక్కడ ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అని డివైడ్ చేసి ఉంటాం కదా మన ఈ ప్రెగ్నెన్సీని. సో ఫస్ట్ ట్రైమిస్టర్ లో మనం తీసుకోవాల్సిన ఆహారంని ఎలా ఉంటుందో చెప్దాం ఇప్పుడు. సో ఇలా ఈ మంత్లీ డైట్ కూడా మనకి ఆయుర్వేదంలో చాలా క్లియర్ గా చెప్తూ ఉంటారు అనమాట. సో దీన్ని మాసానుమాసిక గర్భిణీ పరిచర్య, ఫస్ట్ మంత్ లో ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి, ఏం చేయాలనేది అట్లా మాసానుమాసం ఎవ్రీ మంత్ చెప్తూ ఉంటారు అనమాట. ఈ మాసానుమాసిక గర్భిణీ ఇది చెప్పుకునే ముందు మనకి ఈ గర్భిణీ సమయంలో దోషాల గురించి ఫస్ట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గర్భిణీలో మనకి ఎప్పుడైనా మూడు దోషాలు చెప్తుంటాం కదా, వాతం, పిత్తం, కఫం. ఈ మూడు దోషాలు వృద్ధి చెందుతాయి. దాని వల్ల ఏమవుతుంది అంటే, ఈ వాతం వృద్ధి చెందడం వల్ల ఈ శిశువు యొక్క పెరుగుదల, సెల్ డివిజన్ కి ఇది ఈ వాతం హెల్ప్ చేస్తుంది. సో అలా డివిజన్ అవ్వాలంటే వాత వృద్ధి అవ్వాల్సిందే. అండ్ పిత్తం వృద్ధి అయినా అవడం వల్ల ఈ మెటబాలిజం అనేది మనకి ఆ ఫీటస్ లో డెవలప్ అవుతుంటుంది. అదేవిధంగా బాడీ హీట్ ని ప్రొడ్యూస్ చేయడానికి పిత్తం హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఈ కఫం అయితే ఈ బాడీ వెయిట్ ని ఇంక్రీజ్ చేయడానికి, అంటే దాని మజిల్ టిష్యూని పెరగడానికి అండ్ బోన్ టిష్యూని పెరగడానికి, ఇవన్నిటికీ కఫం పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా ఈ మూడు ధాతువులు వృద్ధి చెందుంటాయి కాబట్టి
ఇది కూడా చూసుకుంటూ మనం ఆహారం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సో అందుకని సో చాలా ఇంపార్టెంట్గా మనం ఈ మామూలుగా అందరికీ అయితే ఈ దోషాలు కొన్ని కొన్ని ఒక్కో టైంలోనే కొన్ని కొన్ని పెరుగుతూ ఉంటాయి, బట్ ఈ గర్భిణికి మాత్రం మూడు దోషాలు వృద్ధి చెందడం వల్ల తొందరగా డిసీజ్ రావడం కానీ మన బాడీ చేంజెస్ కానీ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇంకొంచెం జాగ్రత్తగా మనం తీసుకోవాలని చెప్పడంలో ఇది దీని గురించి చెప్తున్నా అన్నమాట ఇక్కడ. ఓకే మ్యామ్. సో ఈ ఇలా ఈ మూడు పెరిగి ఉండడం వల్ల దానికి కావాల్సిన జాగ్రత్తగా ఆహారం తీసుకుని దాన్ని పథ్యాహారంగా మనం చెప్తూ ఉంటాం. సో పథ్యాహారం అంటే ఈ మూడింటిని దోషాలని నార్మల్గా ఉంచడానికి ఎంత సరిపడ ఆ బేబీకి కావాల్సిన ఈ సెల్ డివిజన్ని కానీ మెటబాలిజంని కానీ బాడీ హీట్ ఎంతవరకు అయితే ఇవ్వగలమో అంతవరకు ఇవ్వడానికి గల ఆహారాన్ని మనం ఇవ్వాలన్నమాట తల్లికి. సో చాలా ఇంపార్టెంట్గా తల్లి ఏంటంటే తన ఆహారమే కాకుండా ఆ పుట్టబోయే బిడ్డకు కావాల్సిన ఆహారం కూడా దృష్టిలో ఉంచుకొని తీసుకోవాలన్నమాట. సో అలా ఇలా తీసుకోవడం వల్ల మనకి ఇగే చెప్పినట్టుగా హెల్దీ బేబీ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఈ సమయంలో గర్భిణి వన్స్ కన్సీవ్ అయిన తర్వాత ఫస్ట్ 4 మంత్స్ తర్వాత బేబీకి హార్ట్ డెవలప్ అవుతుంది, అంటే గుండె డెవలప్ అవుతుంది కదా, ఆ సమయంలో గర్భిణిని దౌహృది అని అంటారు. దౌహృది అంటే రెండు గుండెలు కలది అని. సో ఒకటి తనది అండ్ ఒకటి తన బిడ్డది అన్నమాట శిశువుది. సో దాన్ని దౌహృది అంటారు. సి ఆ సమయంలో తల్లికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రేవింగ్స్ ఉంటాయి అన్నమాట. బికాస్ ఆఫ్ హార్మోన్స్ ఎక్కువ హెచ్సీజీ హార్మోన్ ఉంటుంది అది ఎక్కువ అవడం వల్ల కానీ, ఆర్ కొత్త ఈ ఫారెన్ బాడీ లాగా మనకి యాక్ట్ చేస్తుంటుంది అది. ఇది అంతకు ముందు మన బాడీ తల్లి బాడీలో ఉండదు కదా, సో ఇది ఫారెన్ బాడీ. సో ఇలాంటి ఉండడం వల్ల తల్లికి కొన్ని రకమైన క్రేవింగ్స్ ఉంటాయి అన్నమాట ఆ సమయంలో. సో ఆ క్రేవింగ్స్ తనకి ఎట్లాంటి ఆహారం కావాలి, ఎట్లాంటి విహారం, ఎట్లాంటి లైఫ్ స్టైల్ ఉండాలి అనేది ఒక పర్సన్ బట్టి పర్సన్ కి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ క్రేవింగ్స్ ని డెఫినెట్ గా మనం ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో తనకి ఏది ఇష్టమో అది ఇవ్వడం, తనకి హ్యాపీగా ఉంచడం, తను ఆహ్లాదకరంగా ఉండేలా చేయడం అనేది ఫ్యామిలీ సపోర్ట్ ఉండాల్సింది అనమాట అక్కడ. సో అలా ఇవ్వని పక్షంలో తనకి బాడీలో వాత ప్రకృతి ఎక్కువ అవుతుంది అనమాట, వాతం ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది తనకి, తను తెలియకుండానే ఎమోషనల్ గా. సో ఈ హార్మోన్స్ అనేది హెచ్సీజీ హార్మోన్ అనేది ఎక్కువ అవడం వల్ల తనకి ఈ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కూడా వస్తూ ఉంటాయి. సో అందుకని మనం వీరంత వరకు ఈ గర్భిణీలకి తనకి ఏది కావాలో అది ఇస్తూ ఉంటారనమాట. అదే కాకుండా ఆ సమయంలో ఎక్కువ నాజియా, వామిటింగ్, జనరల్ వీక్నెస్ అవి ఎక్కువ మనం ఎర్లీ ఫస్ట్ ట్రైమెస్టర్లో ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. సో అవన్నీ కూడా ఈ క్రేవింగ్స్ ఇవ్వకపోవడం వల్ల కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందులోని తప్పకుండా మనం ఆ టైంలో ఆ తల్లి అడిగిన ఫుడ్ అంతా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో చెప్పినట్టుగా ఇవ్వకపోవడం వల్ల డెఫినెట్గా అది బేబీ యొక్క మెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని ఈ దౌహృది కోరికలను తీర్చాలని చెప్పి క్లియర్ గా ఆయుర్వేదంలో చెప్పబడింది అట్లా. ఓకే మ్యామ్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ చెప్పాను కదా మాసాను మాసిక గర్భిణీ పరిచర్య, ఒక్కొక్క మంత్ లో ఏం ఫుడ్ తీసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ మంత్ యూజువల్ గా ప్రెగ్నెంట్ అని తెలియటానికి కొంచెం టైం పడుతూ ఉంటుంది కదా. సో యూజువల్ గా వన్స్ ఎవరైనా వాళ్ళు ప్లాన్ చేసుకున్నప్పుడే చెప్పినట్టుగా ప్రీ కన్సెప్షన్ కేర్ చేసుకుంటుంటాం కాబట్టి ఆ సమయంలో తీసుకున్న ఆహారంని జాగ్రత్తగా తీసుకుంటే అలా కంటిన్యూ చేస్తారు. వన్స్ దే నో దే ఆర్ ప్రెగ్నెంట్ దెన్ అగైన్ అప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా మనం పాటించాల్సి వస్తుంది అనమాట. సో ఈ సమయంలో ఫస్ట్ మంత్ లో ఎక్కువ నాన్ మెడికేటెడ్ మిల్క్ అంటే క్షీరం, పాలు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. పాలతో పాటు ఇంకా మధురంగా, శీతంగా, ద్రవ్యంగా ఉండే పదార్థాలు తీసుకోవచ్చు. అంటే స్వీట్ గా ఉండాలి, చల్లగా ఉండాలి అండ్ లిక్విడ్స్, మోర్ లిక్విడ్స్ ఇవ్వాల్సి వస్తుంది ఈ టైంలో. సో అదే కాకుండా మధురంగా అంటే అగైన్ అంటే మళ్ళీ ఏ స్వీట్ అంటే ఆ స్వీట్ ఇవ్వకూడదు కదా. సో తేనె, షుగర్ న్యాచురల్ గా వచ్చే అవి ఇస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఈ టైంలో ఈ నాజియా, వామిటింగ్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా, ఆఫ్టర్ 4 to 6 weeks లో అట్లా మొదలవుతూ ఉంటాయి అనమాట. ఈ నాజియా అండ్ వామిటింగ్, జనరల్ వీక్నెస్, మార్నింగ్ సిక్నెస్ చెప్తూ ఉంటాం కదా, ఇవన్నీ కూడా ఈ గర్భ ఉపద్రవాలు అని చెప్తూ ఉంటాం ఆయుర్వేదంలో. సో ఈ గర్భ ఉపద్రవాలు వచ్చినప్పుడు దానికి కావాల్సిన ఈ ఫుడ్ యూజువల్ గా డైట్ తోనే మేనేజబుల్ గా ఉంటాయి అవన్నీ. సో చూడండి ఇప్పుడు నాజియా, వామిటింగ్ ఉన్నాయనుకోండి, మనం ఈ స్వీట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల అది కంట్రోల్ చేయొచ్చు. సో చాలా మంది మన పులుపు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇట్స్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ బాడీ టు బాడీ, ప్రకృతిని బట్టి కూడా తత్వాన్ని బట్టి కూడా మారుతూ ఉంటాను చెప్తున్నాను కదా. సో అదే కొంతమంది స్త్రీలు అయితే పులుపు పదార్థాలు తీసుకుంటే తగ్గుతుందని చెప్తూ ఉంటారు. సో బట్ యూజువల్ గా చెప్పేది ఏంటంటే మధుర పదార్థాలు, తీపిగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల మనం ఇది కొంచెం వరకు నాజియాని తగ్గించుకోవచ్చు. అది కూడా ఇంకా దాంతో ఆ ఫుడ్ తో మనం చేయలేనప్పుడు ఎస్టి మధు, అతి మధురం అని మనకు దొరుకుతుంది అనమాట ఆయుర్వేదిక్ మెడికల్ షాప్స్లలో. ఆ పౌడర్ కానీ దాంతో చేస్తున్న యూజువల్ గా సింపుల్ పౌడర్ అయినా మళ్ళీ ఎక్కువ ప్రిపరేషన్స్ కూడా ఈ ఫస్ట్ ట్రైమెస్టర్ లో ఎక్కువ మెడిసిన్స్ కూడా ఇవ్వకూడదు అనమాట. సో ఈ ఎస్టి మధు, అతి మధురం
అనే దాన్ని ఆ పౌడర్ని నవనీతం అంటే మన వెన్న వెన్నతో కలిపి ఇవ్వాలన్నమాట. సో అలా ఇవ్వడం వల్ల ఇట్లాంటి సింప్టమ్స్ అన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చెప్పాను కదా ఈ ఫస్ట్ మంత్ లో ఎక్కువ మిల్క్ తీసుకోవాలి, అంటే అప్రాక్సిమేట్ గా 400 ml ఆఫ్ మిల్క్ పర్ డే. ఓకే, సో అది తీసుకొని అండ్ అగైన్ అప్రాక్సిమేట్ గా మనం ఇట్లా క్యాలరీస్ లో చూసుకున్నట్టు, క్యాలరీఫిక్ వాల్యూ చూసినట్టయితే ఫుడ్ 2300 kcal ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే యూజువల్ గా మనం ఆ క్వాంటిటీ 1500 నుంచి 2500 దాకా తీసుకుంటూ ఉంటారు యూజువల్ గా. అలా చూసుకున్నట్టయితే 2300 kcal ఉన్న డైట్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట ఫస్ట్ మంత్ లో. ఓకే, సో అదే విధంగా సాత్వీయ భోజనం అనేది ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్తారు. సాత్వీయ భోజనం అంటే స్త్రీకి అలవాటైన ఫుడ్, తను ఎప్పుడు తీసుకునే ఫుడ్, కొత్త కొత్త ఫుడ్స్ ఈ టైంలో ఇవ్వడానికి అలౌడ్ కాదనమాట. సో సాత్వీయ భోజనం అంటే తనకి ఆల్రెడీ అలవాటు ఉన్న ఫుడ్ ని మాత్రమే ఈ టైంలో ఇస్తే మంచిది. అంటే అగైన్ ఆల్రెడీ తనకి ఈ నాజియా వామిటింగ్స్ అవి ఉంటాయి కదా, కొత్త పదార్థాన్ని ట్రై చేయడానికి కూడా తనకి ఒక్కోసారి అంత వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అన్నమాట బాడీ. సో అందుకని రెగ్యులర్ గా తీసుకునే డైట్ మాత్రమే ఇక్కడ అడ్వైస్ చేయమని చెప్తూ ఉంటారనమాట. అదేవిధంగా ఈ ఎక్కువ నాజియా అండ్ వామిటింగ్స్ ఉండడం వల్ల డీహైడ్రేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మనకి ఈ ద్రవ శీత పదార్థాలు చెప్పాను కదా, లిక్విడ్ డైట్ అండ్ కోల్డ్ గా ఉండే డైట్ తీసుకోవడం వల్ల ఈ డీహైడ్రేషన్ ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అగైన్ ఇప్పుడు ఇది ఈ సింపుల్ గా ఫస్ట్ మంత్ లో తీసుకునే ఆహారం. దాంతో పాటు అగైన్ డెఫినెట్ గా మనం ఫ్రూట్స్ అండ్ నట్స్ డెఫినెట్ గా తీసుకోవాల్సి వస్తున్నాం. అన్ని వెజిటబుల్స్, అన్ని రకాల వెజిటబుల్స్ తీసుకోవాలి. అండ్ అగైన్ ఫ్రూట్స్ ఇప్పుడు చెప్పిందంతా కూడా ఎక్స్ట్రా మనం తీసుకునే, రోజు తీసుకునే దానికంటే ఎక్స్ట్రా తీసుకునే ఫుడ్ అనమాట. బట్ రోజు తీసుకునేది హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ సాత్వీయ భోజనం అండ్ ఫ్రూట్స్ అండ్ నట్స్. ఓకే, దాంతో పాటు ఇవి తీసుకోవాలి. ఇప్పుడు సెకండ్ మంత్ లో చూసుకున్నట్టయితే ఈ రెండవ నెలలో ఎక్కువ ఫుడ్ క్రేవింగ్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి అనమాట ఫస్ట్ మంత్ కంటే సెకండ్ మంత్ లో ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఎక్కువ నీరసంగా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ ఎక్కువ చూస్తూ ఉంటాం ఈ నెలలో. సో ఇవన్నీ కూడా తగ్గించుకోవడానికి సేమ్ ఫస్ట్ మంత్ లో చెప్పినట్టుగానే మధుర అంటే ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది కదా వామిటింగ్ అండ్ నాసియా. సో మధుర పదార్థాలు, శీత పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ మంత్ లో పాలు ఇంకా ఎక్కువ తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ 500 ml ఆఫ్ మిల్క్ పర్ డే తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఈ లాస్ట్ టైం ఫస్ట్ మంత్ చెప్పినట్టు నాన్ మెడికేటెడ్ మిల్క్ తీసుకోవాలి కదా, ఇక్కడ కూడా అలానే తీసుకోవచ్చు. అదే విధంగా కొన్ని మధుర పదార్థాలతో తయారు చేసిన మిల్క్ అంటే ఇప్పుడు ఈ డేట్స్ ఉంటాయి అనుకోండి, డేట్స్ ని ఖర్జూరం ఉంటాయి కదా, వాటిని మన మిల్క్ లో బాయిల్ చేసి ఆ మిల్క్ తీసుకోవడం వల్ల ఇంకా హెల్దీగా ఉంటుంది అనమాట. సో అది కూడా ఒక డిఫరెంట్ ఫుడ్ గా ఇక్కడ చెప్తూ ఉంటారు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లాస్ట్ మంత్ ఫస్ట్ మంత్ చెప్పినట్టుగా నాన్ మెడికేటెడ్ మిల్క్ అని చెప్తాం కదా, ఇక్కడ మాత్రం మెడికేటెడ్ మిల్క్ అలౌడ్ అనమాట ఈ మంత్ లో. సో ఈ ఔషధయుక్త పాలు ఏంటంటే ఈ దీనికి కాకోలి అని ఒక ఆయుర్వేదిక్ డ్రగ్ ఉంటుంది అనమాట. సో దాన్ని ఈ పాలతో మరగబెట్టి తీసుకోవాలన్నమాట. ఇది చాలా బల్యంగా ఉంటుంది. ఇప్పుడు తన మదర్ కి చాలా కొంచెం చెప్పాం కదా ఈ నీరసం ఉండడం, దీనివల్ల మనం వామిటింగ్స్ నాసియా వల్ల వచ్చే నీరసం తగ్గించడానికి అండ్ జనరల్ వీక్నెస్ తగ్గించడానికి ఈ ఔషధయుక్త పాలు చాలా హెల్ప్ చేస్తాయి అనమాట ఈ మంత్ లో. సో ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ మంత్ కు వచ్చేసరికి ఈ టైంలోనేమో ప్రెగ్నెన్సీ హార్మోన్ సర్జ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అందువల్ల మళ్ళీ ఇక్కడ ఈ నాసియా వామిటింగ్ ఫస్ట్ టైం స్టూల్ ఎక్కువ నాసియా వామిటింగ్ ఎప్పుడు చూస్తుంటాం అందరు వేవిళ్ళు ఈ మార్నింగ్ సిక్నెస్ చెప్తుంటాం కదా, ఇవన్నీ కూడా ఈ హార్మోన్ ఎక్కువడం వల్ల వస్తాయి అనమాట. సో ఆ హార్మోన్ ఎక్కువడం వల్ల ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఈ థర్డ్ మంత్ లో. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ కూడా అంతే ఈ మధుర పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. ఈ టైంలో ఎక్కువ ఘృతం అంటే నెయ్యి చాలా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ దీంట్లో ఒక ప్రిపరేషన్ చెప్తారనమాట, రైస్ ని పాలల్లో బాయిల్ చేసి దాంట్లో నెయ్యి కలుపుకొని ఇంకా హెల్దీగా ఇంకా బలంగా ఉండే ఆహారం ఇక్కడ తీసుకోవాలని చెప్తూ ఉంటారు అనమాట. సో ఆ రైస్ లో పాలు వేసి ఉడకబెట్టి దాంట్లో మధుర పదార్థాలు వేసి నెయ్యి వేసి మనం పరమాన్నం చెప్తుంటాం కదా అట్లాంటి ప్రిపరేషన్ అనమాట ఇది. ఓకే మ్యామ్, స్పెసిఫిక్ క్వాంటిటీ ఎవరు మెన్షన్ చేయలేదు కానీ ఇలాంటి ఈ ఫుడ్ తీసుకోవాలని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఈ థర్డ్ మంత్ నుంచి టిష్యూ గ్రోత్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకని ఇంకొంచెం బలకరమైన ఆహారం తీసుకోవడానికి ఇక్కడ చెప్తూ ఉంటారు అనమాట. ఓకే మ్యామ్, ఇవన్నీ కూడా ఈ టైంలో వచ్చే కొంచెం థర్స్టీగా ఎక్కువ ఉంటుంది అనమాట ఈ టైంలో. అగైన్ డిహైడ్రేటెడ్ సింప్టమ్స్ ఎక్కువగా ఉంటాయి ఈ టైంలో. సో అవన్నీ కూడా ఈ కంపెన్సేట్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఇక్కడ చెప్తూ ఉంటాం అనమాట. అగైన్ సేమ్ మీరు చెప్పిన ఈ ప్రిపరేషన్ ఉంది కదా, దాంతో పాటు అగైన్ ఈ 500 ml ఆఫ్ మిల్క్ పర్ డే సేమ్ అది కంటిన్యూ చేయాలన్నమాట ఇక్కడ. అగైన్ ఈ టైంలోనేమో ఇక్కడ ఒక ఫలఘృతం అని చెప్పేసి ఆయుర్వేదిక్ ప్రిపరేషన్ ఉంటుంది, ఫలసర్పి అంటారు, ఫలఘృతం అంటారు. సో చెప్పే కదా ఈ నెయ్యితో చేసిన ప్రిపరేషన్స్ ఇక్కడ ఇస్తామన్నమాట ఈ మంత్ నుంచి. సో ఈ ఫలఘృతం అనేది కూడా మేము అడ్వైస్ చేస్తూ ఉంటాం ఇది. బట్ ఇదంతా కూడా అగైన్
మనం చెప్పేదంతా కూడా మనం డైరెక్ట్ గా కాకుండా ఒక వైద్యం సలహా తీసుకొని మాత్రమే చేస్తేనే కరెక్ట్ గా ఉంటుంది అన్నమాట. బట్ ఫర్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తూ ఉన్నాను అన్నమాట. సో ఇలా ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ లో ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు సెకండ్ ట్రైమిస్టర్ కి వచ్చేసాకల్లా, అంటే ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ మంత్ లో, సో ఈ టైంలో మన ఫీటస్ స్టెబిలైజ్ అయిపోతుంది అన్నమాట. సో మంచిగా ఇంప్లాంట్ అయ్యి స్టెబిలిటీ వస్తుంది ఆ ఫీటస్ కి. సో ఈ టైంలో కూడా ఇంకా ఎక్కువ హెల్దీగా అంటే బలంగా ఉండే ఆహారం ఆర్గాన్స్ అన్ని డెవలప్ అవుతుంటాయి. ఈ టైంలో ఏమవుతుందంటే ప్రోటీన్ లాంటివి మాంసకృతులు ఎక్కువ కావాల్సి వస్తుంది అన్నమాట. సో అప్పుడు ఇక్కడ ఈ ప్రోటీన్ సంబంధించిన డైట్ ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది ఫోర్త్ మంత్ నుంచి. యూజువల్గా ఏంటంటే ఈ మాంసరసం, నాన్ వెజిటేరియన్స్ అయితే ఈ మాంసరసం సూప్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఈ వెజిటేరియన్స్ కి అయితే ఈ ప్రోటీన్ పప్పు, మనం ఎక్కువ మనం రోజు తినే పప్పు ఉంటుంది కదా, కందిపప్పు కానీ పెసరపప్పు కానీ, వాటి నుంచి తీసే రసం డైరెక్ట్ గా పప్పు అంతా తినలేము కాబట్టి దాన్ని డైల్యూట్ చేసి లిక్విడ్ గా చేసి ఆ పప్పు రసంని తీసుకోమని చెప్తూ ఉంటాం అన్నమాట. దానితో పాటు మనం రెగ్యులర్ గా ఇచ్చే ఒక 400 ml ఆఫ్ మిల్క్ అది కంటిన్యూ చేయాల్సి వస్తుంది అన్నమాట ఈ 4 నెలల్లో. ఓకే మ్యామ్. సో స్టెబిలిటీ వస్తుంది, ఆర్గాన్ డెవలప్ అవుతుంది కాబట్టి ప్రోటీన్స్ ఎక్కువ ఇవ్వాలి ఈ మంత్ లో. సో ఈ 5 నెలల్లో కూడా సేమ్ పాలు అండ్ అదే కంటిన్యూ చేస్తాం అనమాట. పాలు ఇవ్వాలి అండ్ అగైన్ మన మాంసరసం కానీ ఈ పప్పు రసం కానీ ఇస్తూ ఉంటాం. అదే విధంగా ఇక్కడ ఇంకోటి యాడ్ చేస్తుంది ఏంటంటే సేమ్ మన లాస్ట్ టైం చెప్పినట్టుగా ఈ షాలి ధాన్యం రైస్, ఒక వెరైటీ ఆఫ్ రైస్ ఉంటుంది ఇక్కడ షాలి ధాన్యం అంట, దాన్ని కూడా ఈ పాలల్లో ఉడికించి మధుర పదార్థాలు కలిపి వెన్న ఘృతం ఇవన్నీ కలిపి బాగా హెల్దీగా బల్యంగా ఉండే అంటే బలం ఇచ్చేవి. సో అవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇంకేమైనా ఏమన్నా అదర్ సింటమ్స్ ఏమన్నా మైల్డ్ గా గస్టిల్ ఈ వామిటింగ్స్ అవన్నీ ఉంటే కూడా మనం ఏమైనా మెడిసిన్ మైల్డ్ గా ఉండే మెడిసిన్ ఇవ్వచ్చు ఈ టైంలో. బట్ అగైన్ అది కూడా వైద్యం సలహా మేరకు మాత్రం ఇవ్వాలి. ఓకే మ్యామ్. ఇంకా నెక్స్ట్ 6వ నెలలో చూసుకున్నట్టయితే ఇప్పుడు చెప్పినట్టు సేమ్ 5వ నెలలో ఏం చేసామో అవన్నీ కూడా 6వ నెలలో చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ గోక్షూర ఘృతం అని చెప్పి ఒక మెడికేటెడ్ ఘీ మెడిసిన్ ఇక్కడ ఇస్తూ ఉంటాం అనమాట. ఇది అడ్వైజబుల్ ఈ టైంలో 6వ నెలలో. సో ఇదంతా కూడా మనం ఎందుకు ఇలా అంత ఇస్తున్నామంటే సుఖ ప్రసవానికి బేసికల్ గా పెల్విక్ ఆర్గాన్స్ కానీ అండ్ అగైన్ ఫీమేల్ బాడీని ఈ డెలివరీకి ప్రిపేర్ చేస్తున్నట్టుగా అవుతుంది అనమాట. ఇదంతా కూడా ఈ డైట్ ఇవ్వడం వల్ల ఈ పెల్విక్ మజిల్స్ అన్ని కూడా రిలాక్స్ అవ్వడం అండ్ పెల్విక్ బోన్స్ కొంచెం రిలాక్స్ అవ్వడం, బేబీ బయటికి రావడానికి అనుగా ఆ ప్యాక్ ని తయారు చేస్తూ ఉంటుంది అనమాట ఈ డైట్ అంతా కూడా. ఓకే మ్యామ్. సో అలా ఈ సెకండ్ ట్రైమిస్టర్ లో మనం ఇప్పుడు చెప్పాం కదా ఇవన్నీ ఇస్తూ ఉంటాం. సో ఈ టైంలో సెకండ్ ట్రైమిస్టర్ లో కొంచెం ఇవన్నీ మన అదర్ సింటమ్స్ అనేది అవన్నీ తగ్గిపోయి ఆకలి అయితే పెరుగుతూ ఉంటుంది. సో ఇంకొంచెం ఎక్కువ డైట్ వాళ్ళకి అడుగుతూ ఉంటారు అనమాట. సో తనకి రోజుగా ఎప్పుడు తినేదానికంటే ఎక్కువ డైట్ ఈ టైంలో ఇవ్వాల్సి వస్తుంటుంది ఈ సెకండ్ ట్రైమిస్టర్ లో. ఓకే మ్యామ్. అండ్ ఈ ఫుడ్ ఇచ్చినప్పుడు కూడా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చినప్పుడు కూడా కొంచెం క్వాంటిటీని ఫ్రీక్వెన్సీ పెంచి ఇవ్వాలన్నమాట. ఎక్కువ డైట్ ఇవ్వడం అంటే ఒకసారి ఎక్కువ కాకుండా ఫ్రీక్వెన్సీలో ఎక్కువ సార్లు కొంచెం కొంచెం ఇవ్వడం రైట్ ప్రాసెస్ అనమాట ఇవ్వడం అనేది. ఓకే మ్యామ్. సో అలా ఈ సెకండ్ ట్రైమిస్టర్ లో అలా డైట్ ఇస్తాం. దెన్ కమ్స్ టు థర్డ్ ట్రైమిస్టర్ లో ఏమవుతుందంటే మన ఆర్గన్స్ అన్ని ఫామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కమ్స్ టు ఈ బోన్ గ్రోత్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ కార్ట్లేజ్ అంతా కన్వర్ట్ అయిపోయి బోన్ గా ఫామ్ అవుతుంది ఈ టైంలో. సో ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఇచ్చేవి యూజువల్ గా మన డాక్టర్స్ అయితే ఐరన్ అండ్ కాల్షియం సప్లిమెంట్స్ అవి ఇస్తూ ఉంటారు. సో ఈ టైంలో కూడా అట్లాంటి డైట్ కాల్షియం సప్లిమెంట్స్ అనేవి ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ సమయంలో ఏమవుతుందంటే చాలా ఎక్కువ డిస్కంఫర్ట్ విల్ ఫీల్ అవుతుంటారు అన్నమాట. బేబీ పెరుగుతున్న కొద్దీ డిస్కంఫర్ట్ ఎక్కువ అవుతుంటుంది. సో అబ్డోమినల్ పెయిన్స్ అవి కొంచెం వస్తూ ఉంటాయి, నీరసం వస్తూ ఉంటుంది, ఈ డిస్కంఫర్టబుల్ బ్యాక్ ఎక్ కూడా వస్తూ ఉంటుంది, స్ట్రెచ్ మార్క్స్ వస్తూ ఉంటాయి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ పెరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ థర్డ్ ఎక్కువ చాలా కామన్ గా చూస్తుంటాం థర్డ్ ట్రైమిస్టర్ లో. సో వీటన్నిటినీ కూడా తగ్గించుకోవడానికని ఇక్కడ ఏం చేస్తామంటే క్షీర సర్పి సేమ్ లాస్ట్ టైం చెప్పినట్టుగానే ఈ నెయ్యి అండ్ పాలు కలిపిన ఆహారం ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే మ్యామ్. ఈ టైంలో ఇంకొక స్పెసిఫిక్ డ్రగ్ ఏం చెప్తామంటే శతావరి. మీరు వినే ఉంటారు శతావరి చాలా ఫేమస్ డ్రగ్ ఆయుర్వేదిక్ లో. ఈ శతావరి దాన్ని ఈ లాక్టేషన్ ఇంప్రూవ్ చేయడానికి కానీ అండ్ అగైన్ ఆ ఫీమేల్ ఇప్పుడు చెప్పిన సింప్టమ్స్ అన్నిటిని తగ్గించుకోవడానికి కానీ ఈ స్ట్రెచ్ మార్క్స్ తగ్గించడానికి అండ్ లాక్టేషన్ పెంచడానికి ఈ శతావరి హెల్ప్ చేస్తుంది అనమాట. శతావరి గ్రాన్యూల్స్ అని దొరికితే బయట సైడ్ శతావరి పౌడర్ ఉంది పాలతో కలిపి తీసుకోవడం కానీ అవి ఇవ్వాలన్నమాట. సో అంతేకాకుండా ఇక్కడ ప్రిపరేషన్ చెప్తాం యవాగు అని ఈ టైంలో థర్డ్ ట్రైమిస్టర్ తీసుకోవాల్సింది యవాగు ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో యవాగు అంటే ఏంటంటే 50 grams ఆఫ్ రైస్ ని 250 ml ఆఫ్ వాటర్ లో కలిపి బాయిల్ చేసి లైక్ మనము జావా అని చెప్తుంటాం కదా. అవునండి. సో అలా జావా లాగా తయారు చేసి దాంట్లో కొంచెం శొంఠి పొడి అండ్ కొంచెం జీరా
ఇవి పొడి తయారు చేసి దాన్ని ఇవ్వాలన్నమాట. సో అది ఇవ్వడం వల్ల ఇట్లా డిస్కంఫర్ట్స్, బ్యాక్ ఎయిక్ కానీ, అబ్డోమినల్ గ్యాస్ లాంటి ప్రాబ్లమ్స్, కొంచెం అవన్నీ ఫటిగ్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ తగ్గడానికి ఇట్లాంటి డైట్ హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకే మ్యామ్, ఇది 8th మంత్ లో చెప్పినట్టుగా ఇది ఇవ్వాలి. అండ్ 9th మంత్ లో ఇదే యవాగుని మళ్ళీ అగైన్ నెయ్యి యాడ్ చేసి ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఓకే మ్యామ్. అండ్ దీంతో పాటు ఇంకా సూప్స్, కొన్ని కొన్ని సూప్స్ అంటే అగైన్ మాంస రసం లాంటివి చెప్పాం కదా, ఆ సూప్స్ కానీ అండ్ ప్రోటీన్ ఉన్న మన పప్పుల సూప్స్ కానీ అండ్ డిఫరెంట్ యానిమల్ సూప్స్ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటారు అన్నమాట ఈ మంత్ లో. బట్ యూజువల్ గా మనం చేసేవన్నైతే ఈ బోన్ సూప్స్ అవి తాగుతుంటాయి ఈ టైంలో. సో అది అది ఇవ్వచ్చు ఎక్కువ. ఈ 9 మంత్స్ లో ఇచ్చే ఫుడ్ అంతా కూడా చూసుకున్నట్టయితే పాలు, నెయ్యి అండ్ స్వీట్ గా ఉండే పదార్థాలు, రైస్, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. బట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రిపరేషన్ లో క్వాంటిటీలో ప్రిపరేషన్ అవి చెప్తూ ఉంటాం అనమాట. సో ఇవే ఎక్కువ తీసుకోవాలి. అదే విధంగా చెప్పినట్టుగా ఇంకా డిఫరెంట్ రికమెండేషన్స్ లైక్ ఫ్రూట్స్ డెఫినెట్ గా తీసుకోవాలి అండ్ నట్స్ తీసుకోవాలి. ఫుడ్ కానీ మీరు యూజువల్గా చెప్తూ ఉంటాం కడుపులో ఉండే బిడ్డకి అండ్ తల్లికి సరిపడే ఆహారం తీసుకోవాలి కాబట్టి ఎక్కువ తీసుకోవాలని అనుకుంటూ ఉంటాం కదా. సో మరీ అధికంగా ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం తను ఎంత తినగలదు అంతవరకు మాత్రమే తీసుకోవాలి, మరి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం అసలే ఉండదు. అండ్ అగైన్ తక్కువ కూడా, మరీ తక్కువ కూడా తీసుకోకూడదు. సో బ్యాలెన్స్డ్ గా తీసుకోవాలన్నమాట. సో అదే విధంగా చెప్పినట్టుగా ఎక్కువ క్వాంటిటీ ఒకసారి తీసుకోవడం కాకుండా ఫ్రీక్వెంట్ గా తీసుకుంటూ ఉండాలి. సో విత్ స్నాక్స్ అని తీసుకోవాలనుకోండి, ఆ స్నాక్స్ అన్ని కూడా ఫ్రూట్ స్నాక్స్ గా మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రూట్స్ ఏ స్నాక్స్ గా తీసుకోవడం మనం చేసుకుంటూ ఉండాలి అనమాట. సో ఈ తీసుకోకూడని కొన్ని ఉంటాయి కదా ఇక్కడ, కెఫీన్, కోలా డ్రింక్స్ అండ్ ఆల్కహాల్స్, స్మోకింగ్, ఇవన్నీ కూడా డిఫరెంట్ గా అవాయిడ్ చేసారన్నమాట. చెప్పండి. సాధారణంగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కొన్ని పదార్థాలు తినకూడదు అంటారు, అది ఎంతవరకు అసలు అవి అపోహలా నిజమా? అంటే పర్టికులర్ గా బొప్పాయి తిన్నివ్వరు, ఇంకా జున్ను కూడా తిన్నివ్వరు, అలాగే ఈ పైనాపిల్ కూడా కొంతమంది తిననివ్వరు, అలా ఇంకా అరిసెల్లో వేసే నువ్వులు కానీ ఇవన్నీ కూడా అసలు వాడద్దు అని చెప్తారు. అసలు వాడకూడదా, లేక పర్టికులర్ క్వాంటిటీ తీసుకోవచ్చా? ఇలాంటి వాటి వల్ల గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉన్నాయా ఈ ఫుడ్ వల్ల? ఎస్ అండి, మంచి క్వశ్చన్. చాలా కామన్ గా అందరు చెప్తూ ఉంటారు కదా, రైట్? సో డెఫినెట్ గా అన్ని ఏం చెప్పలేము, బట్ కొన్ని పదార్థాలు డెఫినెట్ గా ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ లో అడ్వైజబుల్ కాదు. ఫస్ట్ ట్రైమిస్టర్ లో ఇవన్నీ, మళ్ళీ అగైన్ సెకండ్ ట్రైమిస్టర్ లో ఇవన్నీ కూడా ఏమి ఉండదు. వన్స్ ఆ ఫీటస్ స్టెబిలైజ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సినవన్నీ తీసుకోవచ్చు ఇవన్నీ. బట్ ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ లో మాత్రం ఇంకా ఇంప్లాంటేషన్ అప్పుడే అవుతూ సెల్ డివిజన్ అవుతూ ఉంటుంది కదా, ఆ టైంలో ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చెప్పిన పదార్థాలన్నింటిలో కూడా ఈ పిత్తం ఇంక్రీజ్ చేస్తుంది, పిత్త దోషాన్ని ఎక్కువ చేస్తుంటాయి అన్నమాట. సో ఈ పిత్త దోషం ఎక్కువ చేయడం వల్ల బాడీ హీట్ పెంచి డెఫినెట్ గా అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు. ఇదేంటి, మన నువ్వులు కానీ బొప్పాయి కానీ పిత్త దోషం పెంచుతూ ఉంటాయి. ఈ మన పైనాపిల్ అండ్ జుందు వాతను పెంచుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ వాత త్రిదోషాలు ఆల్రెడీ వృద్ధి చెంది ఉంటాయి ఆ టైంలో. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇంకా వృద్ధి చెంది ఉన్న వాటిలో మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేస్తే ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ స్టెబిలిటీ పోతుంది మెయిన్ గా. అప్పుడే ఇంప్లాంట్ అయ్యే స్టేజ్ లో ఇవన్నీ ఇవ్వడం వల్ల ఆ స్టెబిలిటీ పోయి గర్భస్రావం అయ్యే ఛాన్స్ డెఫినెట్ గా ఉంటుంది. సో ఆ ఫస్ట్ ట్రైమిస్టర్ లోనే కొంచెం జాగ్రత్తగా, అంటే సాత్మీ భోజనం చెప్తున్నాం కదా, తల్లికి ఏది అలవాటు ఉంటే అవి తీసుకోవడం అది ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ కూడా దోషాలన్నీ ఇంక్రీజ్ చేస్తాయి అనమాట, వాత దోషం, పిత్త దోషాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. సో అందుకని వద్దని చెప్పి డెఫినెట్ గా చెప్తూ ఉంటాం ఫస్ట్ ట్రైమిస్టర్ లో. బట్ అగైన్ ఆ సెకండ్ ట్రైమిస్టర్ నుంచి వన్స్ ఫీటస్ స్టెబిలైజ్ అయినప్పటి నుంచి తీసుకోవచ్చు అనమాట. ఓకే మ్యామ్, ఇంకొక క్వశ్చన్. మీరు చెప్పిన ఈ 9 మంత్స్ డైట్ తీసుకుంటే పాల ఉత్పత్తి కూడా చక్కగా అవుతుందా, లేదా పర్టికులర్ గా పాల ఉత్పత్తి కోసం గర్భం సమయంలో ఇంకొన్ని ఫుడ్ ఐటమ్స్ కానీ లేదా ఇంకొన్ని పర్టికులర్ జాగ్రత్తలు కానీ తీసుకోవాల్సిన అవసరం ఉందా? యా, సో ఇప్పుడు మనం చెప్పినదంతా కూడా చాలా వరకు మనం ఇచ్చేది పాలు మాత్రమే ఉంటుంది ఇక్కడ. సో డెఫినెట్ గా మీరు మనం ఎక్స్ట్రా ఏమీ లేకుండానే ఇదే డైట్ తో మొత్తం హెల్దీగా లాక్టేషన్ హెల్దీగా అయ్యేలా చేయొచ్చు అనమాట అంతే. బట్ డెఫినెట్ గా డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి, అందరికీ ఒకలాగా ఉండదు కదా. కొన్ని కొన్ని బాడీ నేచర్ బట్టి ఈ పాలు తక్కువ అయ్యే వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఆ టైంలో కొన్ని నేను చెప్పాను శతావరి అనేది మెయిన్ గా ఈ లాక్టేషన్ ఇంక్రీజ్ చేయడానికి అని ఇస్తూ ఉంటాం అనమాట. అది కూడా థర్డ్ ట్రైమిస్టర్ లో. అప్పటి దాకా మనం ఇచ్చే మిల్క్ అవన్నీ కూడా సరిపోతాయి అనమాట, మదర్కి ఇచ్చే మిల్క్ కూడా సరిపోతుంది ఆ 9 మంత్స్ చెప్పినప్పుడు. సో 9th మంత్ లో మాత్రం ఈ మనం శతావరి ఇస్తున్నాం కాబట్టి అది నార్మల్ గా మిల్క్ ప్రొడక్షన్ కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిల్క్ ప్రొడక్షన్ హెల్ప్ చేయడానికి తన మదర్ యొక్క హార్మోన్స్, ఆ ఫీటస్ మన బేబీ డెలివరీ అవ్వగానే మా మాతృత్వం నుంచే మాత్రమే ఆ మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంటుంది అనమాట. వన్స్ అది స్టార్ట్ అయినప్పుడు
ఇవన్నీ కూడా ఈ శతావరి కానీ ఆర్ మన ఇచ్చే మిల్క్ కానీ హెల్ప్ అవుతుంటుంది. ఫస్ట్ తనకి ఆ ఎమోషనల్ ఆ మాతృత్వం అనేది హార్మోన్స్ ఇంప్రూవ్ చేసి దానికి పాలక్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది అనమాట. ఓకే మ్యామ్, సో ఇది మేము మన ఇప్పటివరకు ఇది ఏమి తీసుకోకూడదు అని చెప్పాము, ఇదంతా ఆహారం గురించి చెప్తున్నాం కదా. అదే విధంగా విహారం ఇప్పుడు లైఫ్ స్టైల్. సో యూజువల్ గా ఇది స్పెసిఫిక్ గా మనం ఇదే చేయాలనేది లేదు, బట్ డెఫినెట్ గా ఈ సమయంలో మనం జెంటిల్, ఈ ఫస్ట్ టైమ్స్ చూస్తాం అనుకోండి, చిన్న చిన్న జెంటిల్ ఎక్సర్సైజెస్, స్ట్రెచింగ్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైనా ఈ ప్రెగ్నెన్సీ టైంలో అధిక శారీరక శ్రమ అస్సలు చేయకూడదు. సో మైల్డ్ గా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ మాత్రం చేస్తూ ఉండాలి. ఈ జెంటిల్ స్ట్రెచింగ్ చేయొచ్చు. ఈ ప్రెగ్నెన్సీ యోగా ఈ మధ్యకాలంలో చాలా మంది మనం ఫాలో అవుతున్నాము. ప్రెగ్నెన్సీ యోగా కూడా యాంటీనేటల్ యోగా అనేది మనం చాలా స్పెసిఫిక్ గా ఇప్పుడు చెప్తున్నారు, అది డెఫినెట్ గా చేయొచ్చు అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే గర్భ సంస్కార అని చెప్పేసి ఆయుర్వేదిక్ లో లాస్ట్ ఒక పాస్ట్ 5 ఇయర్స్ ని స్టార్ట్ చేశారనమాట. సో ఈ టైంలో చేయాల్సిన చిన్న చిన్న ఎక్సర్సైజెస్, గర్భ సంస్కారం అనేది చాలా క్లియర్ గా ఇప్పుడు బాగా వృద్ధిలోకి వస్తుంది, అది తెలుసుకొని అలా చేయడం అనేది ఆ ఎక్సర్సైజెస్ దాన్ని సరిపడి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది దాని గురించి డిఫరెంట్ మనం ఇంకొకరు ఎప్పుడైనా డిస్కస్ చేసుకోవచ్చు గర్భ సంస్కారాల గురించి. సో అది కూడా మనం ఈ టైంలో ఫాలో అవ్వాలి. గర్భ సంస్కారాస్ అండ్ ప్రీనేటల్ యోగా ఒకటి, అండ్ చిన్న చిన్న పెల్విక్ ఎక్సర్సైజెస్ మన యోగాకి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఆ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు. దాంతో పాటు చిన్న చిన్న పెల్విక్ ఎక్సర్సైజ్ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఆయుర్వేదిక్ ప్రకారం చెప్పినట్టయితే ఈ పంచకర్మ చెప్తూ ఉంటాం కదా, బట్ ఈ సమయంలో అన్ని పంచకర్మలు ఈ గర్భిణీ స్త్రీకి అడ్వైజబుల్ కాదు. ఓన్లీ అభ్యంగం అంటే అప్లికేషన్ ఆఫ్ ఆయిల్స్ మాత్రమే మనం ఈ టైంలో అడ్వైజ్ చేస్తూ ఉంటాం అనమాట. అదేవిధంగా శిరోధార, గర్భిణీకి సరిగా నిద్ర పట్టకపోవడం అట్లాంటివి ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు శిరోధారని అడ్వైజ్ చేస్తూ ఉంటాం, బట్ ఓన్లీ అభ్యంగం మాత్రమే ఈ గర్భిణీకి అడ్వైజ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇంకొక మాత్ర వస్తే అని చెప్పి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట ఆయుర్వేదంలో పంచకర్మ ట్రీట్మెంట్స్ లో, అది ఈ 9వ నెలలో జనవరి టైంలో ఇది అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే అది ఫ్రీ, ఈ వాతాన్ని తగ్గించడానికని హెల్ప్ చేస్తుంది, వాతానులోమనం చేస్తుంది అనమాట. అంటే వాతం తగ్గించి ఆ ప్యాసేజ్ ని హెల్దీగా చేయడానికి ఈ మాత్ర వస్తే హెల్ప్ చేస్తుంది అనమాట. అది 9th మంత్ లో అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో ఈ అభ్యంగం, శిరోధార అండ్ మాత్ర వస్తే అనేది ఈ ప్రెగ్నెన్సీలో చేయవలసిన పంచకర్మలు అనమాట. ఓకే మ్యామ్. అదేవిధంగా ఇంకా ఇంకొంచెం చెప్పుకున్నట్టయితే ఇంకా ఈ మ్యూజిక్ థెరపీ మనకి మెయిన్ గా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మెంటల్ స్టేటస్. మనం చెప్పినట్టుగా ఈ బేబీ ఫిజికల్ గా మెంటల్ గా హెల్దీగా ఉండాలంటే మానసిక, గర్భిణి యొక్క మానసిక పరిస్థితి హెల్దీగా ఉండాలి, మానసిక స్థితి. సో ఇప్పుడు ఆల్వేస్ అందుకని గర్భిణిని ఎప్పుడైనా ఆనందంగా ఆహ్లాదంగా ఉండడానికని మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఈ భయం కానీ, కోపం కానీ, శోకం కానీ, ఈ యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇవన్నీ కూడా మన హార్మోన్ ప్రకారం వస్తూ ఉంటాయి, బట్ ఆల్వేస్ వాటన్నిటిని దూరంగా ఉంచడానికని ట్రై చేస్తూ ఉండాలి. ఇంకెప్పుడు అవన్నీ కూడా మన ఆ టైంలో అస్సలు దాని ప్రభావం గర్భిణీ స్త్రీ మీద పడకుండా ఉండాలి. అలా కాని పక్షంలో అదే అవన్నీ కూడా ఆ బేబీకి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకని ఆ మెంటల్ స్టేటస్ చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. సో ఆ మెంటల్ స్టేటస్ ని కామ్ గా ఉంచడానికని మనం ఈ మ్యూజిక్ థెరపీ, మంచి మ్యూజిక్ వినిపించడం, స్పిరిచువల్ గా ఉండే వాటన్నిటిని వినడం, రిలీజియస్ గా ఉండే బుక్స్ చదవడం, మెయిన్ గా దానికి మదర్ కి ఏదైతే ఆహ్లాదం కలిగిస్తుందో, ఏదైతే మనకి హ్యాపీనెస్ ఇస్తుందో అనేది తనతో పాటు చేయించాలన్నమాట. సో ఈ మార్నింగ్ రాగ అనేది మనం చాలా, ఈ మధ్య చాలా కైండ్స్ ఆఫ్ మ్యూజిక్స్ వస్తున్నాయి అనమాట, అది వినడం వల్ల ఆటోమేటిక్ గా తనకే కాకుండా తన రూమ్ లో ఉన్న బేబీకి కూడా దీని మంచి పాజిటివ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయని చెప్పి చాలా రీసెర్చ్ తెలుస్తున్నాయి అన్నమాట రీసెర్చ్ వల్ల. సో ఇవన్నీ కూడా మనం ఈ మధ్య వచ్చిన వాటిని అడాప్ట్ చేసుకొని మనకి వీలైనంత వరకు పాటిస్తూ ఉండడం వల్ల డెఫినెట్ గా బేబీ యొక్క మానసిక స్థితిని కూడా మనం నార్మల్ గా పెట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ ఇంకొకటి ఈ టైంలో ఒకటి చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు. సీ మనం ఈ గర్భ సంస్కారాలు చెప్పుకున్నాం కదా, బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆ తర్వాత వచ్చే సంస్కారాలు, ఒక షోడశ సంస్కారాలని ఆయుర్వేదం చెప్తామని కదా, దాంట్లో ఒకటి ఈ సీమంత సంస్కారం, సీమంతో నయనం అంటారు అనమాట. సో గర్భిణి యూజువల్ గా ఈ 3rd మంత్, 5th మంత్, 7th మంత్, 9th మంత్ మనం ఈ బేబీ షవర్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని మనం ఈ సీమంతో నయన సంస్కారం అంటామన్నమాట. సో అది ఈ గృహ్య సూత్రాల్లో ఎక్కువ దీని గురించి చెప్తూ ఉంటారు అనమాట. ఈ అశ్వాలయన గృహ్య సూత్రాల్లో అయితే ఇది 4th, 6th, 8th మంత్ చేయాలని చెప్తుంటారు, బట్ యూజువల్ గా మనం ఈ మనం అందరం చూసేది 3rd, 5th, 7th, 9th ఇలా చేస్తూ ఉంటారు. సో ఇది ఎందుకు చేస్తామంటే ఇలా చేయడం వల్ల ఇగైన్ మదర్ యొక్క మెంటల్ స్టేటస్ ని
మెయింటైన్ చేయడానికి, హ్యాపీగా ఉంచడానికి. అండ్ ఆల్సో ఇలా చేయడం వల్ల ఈ ప్రిమెచ్యూర్ ఎబార్షన్స్ అనేవి, మనం మిస్క్యారేజ్ అనేవి అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. బేసికల్ గా ఆ మదర్ ని హ్యాపీ చేయడానికి అండ్ ఆల్సో తనకి సపోర్టివ్ గా ఉండడానికి అని చెప్పేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. అదేవిధంగా ఈ డెలివరీ, సేఫ్ డెలివరీ, ప్రిమెచ్యూర్ ఎబార్షన్స్ ని ప్రివెంట్ చేసి సేఫ్ డెలివరీ అవ్వడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఓకే మ్యామ్. సో ఇలా ఇవన్నీ చేయడం వల్ల మనకు వచ్చే శిశువు ఫిజికల్లీ, మెంటల్లీ, సైకలాజికల్లీ, స్పిరిచువల్లీ అండ్ ఎంత హెల్దీగా ఉండి ఈ చతుర్విధ పురుషార్థాలని సాధించడానికి సమృద్ధిగా ఉంటాడని చెప్పి ఆయుర్వేదం చెప్తోంది. థ్యాంక్ యూ మ్యామ్, ఇవాళ మాకు చాలా విషయాలు చెప్పారు. గర్భిణీలు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ప్రతి నెల ఎలాంటి ఆహారం తీసుకోవాలో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ గీత. డాక్టర్ గారు చెప్పినట్లు నవమాసాల ప్రయాణంలో తల్లి బిడ్డల ఆరోగ్యం చక్కగా ఉండాలంటే ఆహారం విషయంలో గర్భిణీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సాత్వికమైన ఆహారం తీసుకోవడంతో పాటు పౌష్టికాహారం కూడా తీసుకోవాలి. అలాగే తగిన వ్యాయామం కూడా చేయాలి. వీటితో పాటు మానసికంగా కూడా ఆహ్లాదంగా ఉండాలి. అప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా పండంటి బిడ్డకు జన్మనివ్వగలరు. మరొక వారు మరొక టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.